విజయనగరం జిల్లా ధర్మవరం సన్యాసేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి భక్తులు మహాశివుని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఈవో ఆదినారాయణ మాట్లాడుతూ, సన్యాసేశ్వరస్వామి దర్శించుకునే భక్తుల సౌకర్యార్థమై ప్రత్యేక బస్సులను, అలాగే మంచినీటి సౌకర్యం, ఎండ తగలకుండా టెంట్లు, ఉచిత ప్రసాదం ఏర్పాటు చేశామని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనార్థం ఏర్పాట్లు చూసుకుంటామని చెప్పారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం ధర్మవరం గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ సన్యాసేశ్వర స్వామివారి దేవస్థానం ఈరోజున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు రేపు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి, పట్టణాల నుంచి చాలామంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుంటూ విచ్చేస్తున్నారు. వారికి అనువుగా సౌకర్యంగా బస్సులు, ఆర్టీసీ వారిచే బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు కూడా మనకి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు, గ్రామ సచివాలయం, పంచాయతీ శాఖ ఈఓ గారు, అదేవిధంగా ఫైర్ సర్వీసు, వాలంటీర్సు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా అందరికీ కూడా దర్శన భాగ్యం కలిగేలాగా ఈ రోజు నుంచి, ఉదయం నుంచి తెల్లవారి 5 గంటల నుంచి ఈ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇది ఈ విధంగా కంటిన్యూగా రేపు సాయంత్రం వరకు కూడా స్వామివారి దర్శనాలు ఉంటాయి. భక్తులు యావన్మందికి కూడా స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించినట్టుగా కోరుతున్నాం. భక్తులు యావన్మందికి ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా షామియానాలు, పెండాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నందు వలన వారికి ఈ స్త్రీలకి మరుగుదొడ్లు, అదేవిధంగా ఈ స్నానం చేసే వాళ్ళకి అందరికీ కూడా ఈ కోనేరు దగ్గర కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు ఏమైనా మంది విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను.